నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జగిత్యాల విజయ సంకల్ప సభలో మాట్లాడిన మాటలకు సంబంధించి యావత్ దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది అసలు ప్రధాని నరేంద్ర మోదీ ఏం మాట్లాడారు అనేది వీడియో ద్వారా తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే రాహుల్ గాంధీ ఛాలెంజ్ ని తాను స్వీకరిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రసంగించిన మోదీ తనకు ప్రతి మహిళ ఒక శక్తి స్వరూపంలా కనిపిస్తుందని చెప్పారు అందుకే చంద్రాయన్ విజయవంతమైన ప్రాంతాన్ని కూడా శివశక్తి అని పేరు పెట్టుకున్నామని వివరించారు శక్తిని వినాశనం చేసే వాళ్లకు శక్తికి పూజ చేసే వాళ్లకు మధ్య పోరాటం జరుగుతుందన్నారు శివాజీ మైదానంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తన పోరాటం శక్తికి వ్యతిరేకంగా అని చెప్పారని గుర్తు చేశారు శక్తిని వినాశనం చేస్తానని ఎవరైనా అంటారా అని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు శక్తిని చేస్తానన్న రాహుల్ గాంధీ ఛాలెంజ్ ని తాను స్వీకరిస్తున్నానని మోడీ స్పష్టం చేశారు శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగున తెలుస్తుంది అని చెప్పారు నాలుగొందలు దాటాలి బీజేపీకి ఓటు వేయాలి అంటూ తెలుగులో ప్రధాని మోడీ మాట్లాడిన మాటలకు జన సన్నోహం వికసిత భారత్ కోసం తెలంగాణ ప్రజలు ఓటు వేయబోతున్నారని మూడు రోజుల తెలంగాణ పర్యటనలో ఈ విషయం స్పష్టమైందన్నారు తెలంగాణ ప్రజలు ఆప్ కీ బార్ అంటున్నారని చెప్పారు తెలంగాణ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ పని అయిపోతుందని జూన్ నాలుగున ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు దాటాలని మోడీ పిలుపునిచ్చారు ఇక రాహుల్ గాంధీకి శక్తిని తక్కువగా అంచనా వేసిన మహిళా శక్తి బుద్ధి చెప్తారు అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు మరి మోదీ మాటలపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరూ ఛానల్కి సపోర్ట్ చేయడం మర్చిపోకండి